వచ్చే ఎన్నికలకు టికెట్ కేటాయించిన వేళ టీడీపీలో అసంతృప్తి గలం వినిపిస్తోంది. టికెట్ మాకే అంటూ ఇప్పటికే డిసైడ్ అయిపోయిన నేతలు తమకు తొలి దఫాలో స్థానం లేకపోవడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతల్లో చాలా మందికి తొలి దఫాలో టికెట్ ఇవ్వలేదు. దీంతో అధినేతను కలిసి తమ విన్నపాలను వివరించుకున్నారు. తెలుగుదేశంలో మైలవరం టికెట్పై అధిష్టానం కసరత్తు కొలిక్కి వచ్చింది. ఆదివారం దేవినేని ఉమ్మను పిలిచిన అధినేత చంద్రబాబు ఆయనతో చర్చించారు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని తెలిపిన భేటీ తర్వాత దేవినేని ఉమ్మ చెప్పారు, నేటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ నేతలను వసంత కృష్ణప్రసాద్ కలవనున్నారు. తనను ఎన్నికల పని చేసుకోమన్నారని కృష్ణప్రసాద్ చెబుతున్నారు. మరోవైపు తనకు టికెట్ ఇవ్వాలని నిన్న అనుచరులతో బహిరంగ సభ ద్వారా బొమ్మసాని సుబ్బారావు డిమాండ్ చేశారు. ఇక అవనగడ్డ నియోజకవర్గంలోనూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్దా ప్రసాద్కు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. మోపిదేవిలో 6 మండలాలు టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే జనసేనకు టికెట్ కేటాయించినట్లు టీడీపీ నాయకులకు సమాచారం అందిన నేపథ్యంలో బుద్దా ప్రసాద్ ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి మాదివాడ క్రిస్టియన్ లేదా విక్కుర్తి శ్రీనివాసులు ఒక్కరికి టికెట్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భేటీ కానున్నాయి. పార్టీలో బలంగా ఉన్న మండలికి టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పశ్చిమ నియోజకవర్గం సీటు పైన టీడీపీ క్లారిటీ ఇవ్వలేదు. తనకు పశ్చిమ టికెట్ ఇవ్వాలని బుద్దా వెంకన్న కోరుతున్నారు. అందులో భాగంగా ఇవాళ నియోజకవర్గంలోని అనుచరులు కార్యకర్తలతో బుద్దా వెంకన్న ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. బుద్దా వెంకన్న ఏం ప్రకటన చేస్తారో అని అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.